వచ్చే సంవత్సరం దాని పెళ్లికి వాళ్ళ బావతో కలిసి ఇంకా మంచి కార్డు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏంటి ఇంకా ఇక్కడ ఉన్నావు? అవతల అత్తమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మో బావగారు, నాన్న వస్తున్నారు. బావా ఎప్పుడు వస్తున్నారా? 10 గంటల బండికి వస్తున్నారు. మరి బండ్లు? బండ్లు అమ్ముతున్నా అన్న. పంపించుడు కాదు, దగ్గరుండి తీసుకురావాలి. నీ కూతురు పెళ్లిరా, బావేమని అనుకుంటాడు. అట్లాగా బండి తీయరా. శాజీ వారం దినములు ఉండగానే దొరెంత గడబిడ చేస్తుండో, ఇంకా పెళ్ళెంత జబర్దస్తిగా చేస్తుండో ఏమో. అవును మరి, దొరంటే మాట్లాడుకున్నావా? మంచి చేసినా చెడ్డ చేసినా అట్లానే చేస్తారు. శుభలేఖ చూస్తుంటా. ఓ ఎట్లా ఉంది? ఇంకా ఉంది. పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు. సరే ఇక నువ్వు పెట్టాయి చేసే. లక్ష్మి మావాడు వచ్చారు, రండి. ఏం బావగారు, బాగున్నారా? రా బావా, కూర్చో. అన్నా ఎట్లున్నావే? కూర్చో అల్లుడు, మంచిగున్నావా? బాగున్నాను. ఏంది బావా, పెండ్లికి 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా. రావాల్సి ఉండే, కానీ ఈ 10 దినాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు? ఏమంటున్నావు? నా చెల్లెం చేసిందే. ఏం చేయకూడదనే అంటున్నా. ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్నీ కతం చేస్తది. హార్ట్ పేషెంట్ కదా, జర జాగ్రత్తగా ఉండాలి. బావా ఇక నువ్వు మారవానే. నేనేం మారేది? నీ చెల్లెల్ని మార్చడందుకే నా జీవితం పూరా కతమైపోతాను. మర్యాద మర్యాద, ఎంత లేదన్నా ఈ ఇంటికి అల్లుణ్ణి. పెండ్లై 30 సంవత్సరాలైంది, ఇంకా కొత్త అల్లుని లెక్క చేస్తుండు. ఇగో నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడు అయితాండు. అగో మా కోడలి పిల్ల కూడా వచ్చేసింది. ఏం చేసేసి మంచిగున్నావా? ఇంద తిను. ఏందే పెండ్లి పిల్లవు, అస్సలు తప్పుడు చేస్తలేవు. ఏమల్లుడు, నీ చదువు ఎట్లున్నది? శశి ఇంకా చదువుతానుంటుంది కదా. చదువుని మావయ్య, ఇది కొంచెం పెరుగుద్ది. సర్లే గాని నీ చదువు ఎప్పుడైతుంది? ఇంకెంత, 1 ఇయర్లో MBBS అయిపోద్ది. కాదులే అల్లుడు, ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్. మాయా నువ్వు ఇంక చుట్ల కలిసిన మానలేదా? స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. నాది కాదు. తీసుకో అల్లుడు, వాడే వస్తువు అయినా ఎవరికైనా ఇచ్చిండి అంటే అది వాళ్ళదే ఉంటుంది. వాడు ఇచ్చిండు కనుక అది నీదే. నువ్వు కాదన్నా వాడు వదలడు. లేదు, స్నానం చేయండి. రారా. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్.
ఏదో అనుకున్నాను గాని ఇంకా పెరగలా. పిల్లలంతా ఏడున్నారు? మిద్దె పైన ఉన్నారన్నా. చూడు ఏమిరా, దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి? ఈ ముక్క పొద్దుగా లేస్తే రమ్మి అండ్ షో, ఇప్పుడు రమ్మి అండ్ షో. కరెక్ట్ గా లెక్క పెట్టండి. నాయన ఇల్లు ఇల్ల ఇవిడేంటి, ఎంత సీరియస్ గా చదివేస్తుంది? ఎగ్జామ్సా? డిగ్రీ చదివి నీకు హైదరాబాద్ వెళ్తుంది కదా, ఇప్పటి నుంచి తెగ ప్రిపేర్ అవుతుంది. ఏం ఇప్పటి నుంచి చదివి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా? పోరాడు పరిశాన్ అవుతున్నాడు, పోయి తోల్కరా. సరే నువ్వు కలపరా. అక్కడందరూ ఆడుతున్నారు రా, బావ ఫీల్ అవుతాడు. బావలే గీవులన్న చదువుకుంటున్నాను. చదివేవలే పెద్ద డిగ్రీ, బావ మెడిసిన్ తెలుసా? బావ భలే చదివాడులే మెడిసిన్. నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా. నేను చదువుకోవాలి. ట్యూషన్ లేకుండా నాకు 75% వచ్చింది. మస్తు ప్లాన్ వేసుకుంటున్నావు. నీ ప్లాన్స్ అన్ని నెత్తిలో పెట్టుకో, రా వెళ్దాం వాళ్ళు ఫీల్ అవుతుంది. ఎందుకన్నా సతాయిస్తా, నీ కుళ్ళు నేను బాగా చదువుకుంటానని పోవే. ఉండు, నేను వస్తున్నాను. అసలు నసగాళ్ళు. ఏంటో మీరు చదవనీకుండా డిస్టర్బెన్స్. తర్వాత చదువుదిగానులే. ఏమ్మా శశి, మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే? తుంబి కేలో, అరే ఆరుగురికి దాలరే. నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మామయ్య. మేమేమన్నా పండితులమా? అరే తుమ్ దాలరే. ఓడిపోయిన అడిగి చిన్న పనిష్మెంట్. పనిష్మెంటా? ఓడిపోతేనే బేటి. అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి. నాది నిల్లు. వారి నీ జిందగీ పూరా నిల్లేరా? నువ్వు 20 32 32. నీయి? నాది ఫుల్ కౌంట్. యారేరా? ఏయ్ తీ గుంజేలు తీ. తీయాలి మరి. తీరా లే కట్టి. 2. షో. అయ్యో రాంగ్ షో. అరే షో చల్ బే. షో కరెక్ట్. పాయింట్లు చెప్పండి. కౌంట్ కౌంట్. 50. ఎంత నీదెంత? నావన్నీ 110. పనిష్మెంట్ పాట పాడాలి, గొంతు బాగుంది కదా. కావు బేటి. ఓడిపోయి పారిపోయి కొట్టుకుంటావా? పాడాల్సిందే. నీకు స్పెషల్ రూల్స్ ఏంటి? అసలు దేవాలయం అంటేనే ఎంతో పవిత్రంగా భావిస్తాం. గుడిలో పూజలు చేయడం, కొబ్బరికాయ కొట్టడం, ప్రదక్షిణాలు చేయడం వంటివి ఆచారాలుగా భావిస్తాం. కానీ గుడికి వెళ్ళి ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటారా? అసలు దొంగతనం అంటేనే చాలా తప్పుగా పరిగణిస్తాం. కానీ ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాలా అనే గ్రామంలో ఒక గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వారు ఈ గుడి దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి ప్రజల విశ్వాసం. ఈ ఆలయాన్ని బాబాయ్